माननीय प्रधानमंत्री जी नमस्कार। मेरा नाम दीपे शैलवा है। मैं शासकीय उच्चतर माध्यमिक विद्यालय अहमदाबाद भोपाल का कक्षा 10वीं का छात्र हूँ। आजकल बच्चों में काल्पनिक खेल और इंस्टाग्राम की लत एक सामान्य सी बात हो गई है। ऐसे समय में ఈ మధ్య ఇంటి పిల్లలకు పిల్లలకు కాల్పనిక ప్రపంచం, ఇన్స్టాగ్రామ్ లాంటివి చాలా సామాన్య విషయాలైపోయాయి. అలాంటప్పుడు చదువు మీద శ్రద్ధ ఎలా ఉంటుంది? నా ప్రశ్న ఏంటంటే సార్, మేము దృష్టి మరల్చకుండా చదువు మీద ఎలా శ్రద్ధ పెట్టాలి? టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్దీ మా డిస్ట్రాక్షన్ లెవెల్ కూడా పెరిగిపోతుంది. మా శ్రద్ధ చదువు మీద తక్కువ, అలాగే సోషల్ మీడియా మీద ఎక్కువ ఉంటుంది. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మేం చదువు మీద ఎలా ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి, అలాగే సోషల్ మీడియా మీద ఎలా తక్కువ పెట్టాలి? ఎందుకంటే మీ కాలంలో అయితే ఇప్పుడు మాకున్నన్ని డిస్ట్రాక్షన్స్ ఉండేవి కాదు కదా ఈ రోజుల్లో ఉన్నట్టుగా. గ్రీటింగ్స్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఎవ్రీవన్, ఐ యామ్ కమాక్షి రాయ్ స్టడింగ్ ఇన్ క్లాస్ 10th ఫ్రమ్ ఢిల్లీ. మై క్వశ్చన్ టు యు ఇస్ వాట్ ఆర్ ది డిఫరెంట్ వేస్. పరీక్షల సమయంలో డిస్ట్రాక్షన్ లేకుండా ఉండాలంటే ఎలాంటి విధానాలు అవలంబించాలి సార్? థాంక్యూ. నమస్తే ప్రధాన మంత్రి జీ, మే మనన్ మిత్తల్, డిపిఎస్ బెంగళూరు సౌత్ సే బోల్ రహా హూం. ముజే ఆప్సే ఏక్ ప్రశ్న హై. ఆన్లైన్ లో చదువుకునేటప్పుడు చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి కదా, ఆన్లైన్ గేమింగ్ లాంటివి, వాటి నుంచి ఎలా బయటపడాలి? సబ్సే పెహలే తో నిర్ణయ యే కర్నా హై కి ఆప్ స్మార్ట్ హై కి గ్యాజెట్ స్మార్ట్ హై. ముందుగా నిర్ణయించుకోవాల్సింది ఏమిటి అంటే, అసలు మీరు స్మార్టా లేకపోతే ఆ గ్యాడ్జెట్స్ స్మార్టా. అప్పుడప్పుడు ఏమనిపిస్తోంది అంటే, మీరు మీకంటే ఎక్కువగా గ్యాడ్జెట్స్నే స్మార్ట్గా అనుకుంటూ ఉంటారు. అసలు తప్పు అక్కడి నుంచే మొదలవుతుంది. మిమ్మల్ని మీరు నమ్మండి, పరమాత్మ మీకు చాలా శక్తినిచ్చాడు. మీరు స్మార్ట్గా ఉండాలి. గ్యాడ్జెట్స్ మీకంటే స్మార్ట్ కావడానికి వీలు లేదు. మీరు అసలు ఎంత స్మార్ట్గా తయారైతే ఆ గ్యాడ్జెట్స్ని అంత సరిగా ఉపయోగించగలుగుతారు. అది కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే, కాలగతిలో కొత్త వేగాన్ని తీసుకుని రాగలిగింది. మన ఆలోచన ఈ విధంగా గనుక మారితే నాకు తెలిసినంత వరకు బహుశా మీరు వాటి నుంచి బయటపడగలుగుతారు. రెండవది, ఈ దేశానికి చాలా చాలా బాధపడాల్సిన విషయం ఏమిటి అంటే, నాకెవరో చెప్పారు, అసలు భారతదేశంలో యావరేజ్గా జనం 6 గంటలు స్క్రీన్కి అతుక్కుపోయి ఉంటున్నారట. 6 గంటలు! అసలు ఇది ఎలా జరుగుతుంది? అసలు మొబైల్ ఫోన్లో టాక్ టైం ఉన్నప్పుడు ఆ టాక్ టైం యావరేజ్ 20 నిమిషాలుగా ఉండేది. కానీ ఎప్పుడైతే స్క్రీన్ పైగా, అందులో మళ్ళీ రీల్స్, ఏమవుతుంది? ఒక్కసారి మొదలు పెడితే దానిలోంచి బయటపడగలుగుతారా? ఏం జరుగుతుంది చెప్పరు కదా. సరే, మరి మీరు అసలు రీల్స్ చూడరా ఏంటి? చూడరు కదా. మరెందుకు సిగ్గుపడుతున్నారు? గట్టిగా చెప్పొచ్చుగా. లోపల నుంచి మాట బయటికి రావట్లేదా? చూడండి, మన క్రియేటివ్ వయసు, అలాగే మన క్రియేటివిటీ సామర్థ్యం. ఒకవేళ యావరేజ్గా మన దేశంలో 6 గంటలు స్క్రీన్కే వెళ్ళిపోతే అది చాలా బాధపడాల్సిన విషయం. ఓ విధంగా గ్యాడ్జెట్లు మనల్ని బానిసలుగా చేసేసుకుంటున్నాయి. మనం వాటికి బానిసలుగా మారి బ్రతకకూడదు కదా. పరమాత్మ మనకు ఓ స్వతంత్రమైన అస్తిత్వాన్ని ఇచ్చాడు, స్వతంత్ర వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు. మరి అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను వీటికి బానిసను కాకూడదు అని మీరు చూసే ఉంటారు, ఎక్కడైనా చూస్తుంటారు. అసలు నా చేతిలో ఏదైనా మొబైల్ ఫోన్ మీరు ఎప్పుడో రేర్గా చూస్తుంటారు, రేర్గా. నన్ను నేను ఇలా ఎందుకు జాగ్రత్తగా ఉంచుకుంటున్నాను? నిజానికి నేను చాలా యాక్టివ్గా ఉంటాను, ఎందుకంటే నేను దానికోసం ఓ సమయాన్ని నిర్దేశించుకున్నాను. దానికి మించి అసలు కేటాయించను. జనం ఎలా ఉంటారు అంటే, చాలా మంచి మీటింగ్ జరుగుతూ ఉంటుంది, కాస్తలా వైబ్రేషన్ రాగానే ఇలా తీసి చూసుకుంటారు. నా ఉద్దేశంలో అయితే అసలు మనంతట మనమే గట్టిగా ప్రయత్నించాలి, మనం ఆ గ్యాడ్జెట్స్కి బానిసలు కావడానికి వీల్లేదని. నాకు స్వతంత్రమైన వ్యక్తిత్వం ఉంది, నాకు స్వతంత్రమైన అస్తిత్వం ఉంది, మరి అందులో నుంచి
నాకు పనికొచ్చే వాటిని వాటి వరకు మాత్రమే నేను పరిమితం అవుతాను. నేను టెక్నాలజీని ఉపయోగించుకుంటాను, దాని నుంచి నేను పారిపోను. కానీ నేను దాన్ని ఉపయోగించడం అవసరం మేరకే నా కోసం చేసుకుంటాను. ఆనందంగా శురు హోగా తో ఆప్కి గులామీ మే సే బహార్ ఆవోగే. బహుత్ బహుత్ ధన్యవాద్.